నువ్వైనా భోజనం చేస్తావా? ఇంట్లోకొచ్చే కూతుర్ని విసురుగా అడిగింది. అతను తాజుకు తీసుకువెళ్లాడు అంది సిగ్గుపడుతూ. లీలావతి ముఖం వికసించింది. దగ్గరగా వచ్చి కూతురి బొగ్గలు పుణికింది. నువ్వు అదృష్టవంతురాలవే, సరసుడైన మొగుడికి ఇల్లాలివి కాబోతున్నావు. నా జీవితం చూడు, ఈయన కోసం ఎదురు చూడడంతోనే గడిచిపోయింది అంది నిస్పృహగా, నిరాశగా. నాన్న రాలేదా అమ్మా, వచ్చి ఆ మూర్తిగాడికి కట్టుకొడుతున్నారు. మూర్తిగారికా? ఉలిక్కి పడింది. ఏం జరిగింది? ఎవరో తన్నారట. వసంత గబగబా క్లినిక్ వైపు వెళ్ళింది. అచేతనంగా పడున్న మూర్తికి బ్యాండేజ్ కడుతున్నారు రాజారావు నర్సు కలిపి. మేల్ నర్స్ బెడ్ తయారు చేస్తున్నాడు. ఏం జరిగింది నాన్న? అతను కళ్లతోనే మాట్లాడద్దని వారించాడు. అక్కడ నిలబడలేక బయటకొచ్చింది. డేవిడ్ కొర దగ్గర నిల్చున్నాడు. ఏం జరిగింది డేవిడ్? ఆయన భార్యకెలా ఉంది? ఏమో తల్లి, ఆ పాపులను ప్రభువు క్షమించుగాక అని రెండు భుజాలు నుదురు చేత్తో తాకాడు. ఆయన భార్యకు ప్రమాదంగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఆయన తల్లి రాజేశ్వరమ్మ వదినే వచ్చారు. అక్కడ అడ్మిట్ చేసి మేం బయలుదేరాం. అవసరానికి సామాన్లు తెచ్చుకుంటామని తను వచ్చారమ్మా. అతన్ని ఇంటి దగ్గర దింపి కారు బ్యాక్ చేసుకుంటుండగానే అతని అరుపులు వినిపించాయి. కారు వెనక్కి తిప్పి దిగేసరికి ఎవరో అతని తలపై బాది వెళ్లిపోయారు. వాళ్లను పట్టుకుందామంటే అయ్యగారు అతన్ని రక్షించడం కర్తవ్యమంటూ సాగనీ లేదు. మనుషులు కనిపించలేదా? చీకటిగా ఉంది. అదీగాక అతనిల్లు ఒంటరిగా ఉంది కదమ్మా. అవును, ఆవిడికెలా ఉంది? ఆయన కట్టు పూర్తి కాగానే నేను వెళతాను. ప్రభువా, నీదే భారం అన్నాడు డేవిడ్. వసంత ఇంటికొచ్చింది. లీలావతి కోపంగా ఉంది. వసంత బట్టలు మార్చుకుని వచ్చింది. ఇంతలో టెలిఫోన్ మోగింది. హలో, నేను వదిన, మూర్తిగారిని ఎవరో కొట్టారు, నాన్నగారు కట్టుబడుతున్నారు. అవసరం అనుకుంటే మీరే సంతకం చేయండి. అలాగా, పాపం, మంచిది. ఫోన్ పెట్టేసింది. ఎవరే? లీలావతి అడిగింది. గాయత్రిగారు. సుశీలకు ఆపరేషన్ అవసరం కావచ్చు అంటున్నారు అంది. మనకెందుకట ఫోన్ చేయడం? ఈ రాత్రికి మళ్ళీ మీ నాన్న వెళ్లాలా? వీలైతే మూర్తిగారికి కబురు చేసి ఆయన త్వరగా వెళ్లేలా చూడాలట అంది. పైకి వెళ్లి బట్టలు మార్చుకుంటున్న ఆమె మనసు స్థిమితంగా లేదు. ఇంత అఘాయిత్యం ఎవరు చేసుంటారు? ఆలోచిస్తూ కిందకొచ్చింది. రాజారావు చేతులు కడుక్కుంటున్నాడు. లీలావతి గుణుకుంటోంది. లీలా, ఒకసారి కాదు 100 సార్లు చెప్పాను, నా వృత్తే అలాంటిది, సమయాసమయాలుండవని. ఈరోజు కొత్తగా సాధించాలనుకుంటే నీ ఇష్టం. ముఖం చిట్లించాడు. ఆయన బాగా అలసిపోయినట్లు ఆయన ముఖమే చెబుతోంది. నన్ను చూడగానే ఎక్కడలేని విసుగొస్తుంది మీకు అన్ని బల్లపై పడేసి పైకి వెళ్ళింది. ఆయన ముఖం టవల్తో అద్దుకుంటూ పైకి పోబోయాడు. నాన్న, భోజనం చేయరా? ఆకలి లేదురా అమ్మా. మీకు చాలా ఆకలిగా ఉంది, రండి ప్లీజ్. అతను మరేమనక వచ్చి కూర్చున్నాడు. కూతురు వడ్డిస్తుంటే ఆవు రావురమంటూ భోజనం చేసాగాడు. వసంత తల్లిని కూడా పిలిచి వడ్డించింది. భోజనాలయ్యాయి. తండ్రికి ఒక్క అందించింది. సార్కి ఎలా ఉంది నాన్న? ప్రమాదమేం లేదు, కానీ 2-3 రోజులు కదలకూడదు అన్నాడు. తేలిగ్గా నిట్టూర్చింది. అంత సోమ్యుడిపై చేయి చేసుకోవడానికి ఎవరి మనసొప్పిందో. అతను పడుకోవడానికి వెళ్ళిపోయాడు. వసంతకు ఒకసారి హైదరాబాదుకు ఫోన్ చేసి సుశీల స్థితి కనుక్కోవాలన్నా తల్లికి జడిసి ఊరుకుంది. లైట్లారిపి పైకి వెళ్ళింది. ఈ పాపమంతా నాది వసు, బాధగా అంది రాజేశ్వరి. ఆమె ముఖం పాలిపోయింది. ఆనాడు జరిగిన సంఘటన చెప్పింది. అంత దుర్మార్గుడా? అయితే సందేహం లేదు, మూర్తిగారిని కొట్టించింది అతనే. దుష్టుడు, మాస్టారుపై ఎప్పటినుండో పగ. కళ్ళు చెమరచాయి. పద, మాస్టార్ని చూద్దాం. రాజీ, నువ్వెళ్లవే, ఆయన అడిగే ప్రశ్నలకు జవాబు నా వద్దలేదు. వసంత ముఖం తిప్పింది. వసు. ఆ, పద, వస్తాను. ఇద్దరూ కలిసి క్లినిక్ వైపు వెళ్లారు. మేరీ కుట్టి ఎదురొచ్చింది ట్రేతో. మూర్తిగారికి ఎలా ఉందండి? ఇప్పుడే లేచారు, స్పాంజ్ చేశాను. హీఈస్ ఆల్ రైట్, వెళ్ళి చూడండి అంది. వారు వెళ్లేసరికి స్టూల్ పైనున్న న్యూస్ పేపర్ పక్కపై పడుకుని చదువుతున్నాడు. అతని కుడిచేతికింకా కట్టుంది. మాసిన గెడ్డము, లోతుకుపోయిన కొనుగుడ్లు నీరసంగా ఉన్నా ముఖంపై ఎప్పటి ప్రసన్నత, చిరునవ్వు చెక్కుచెదరలేదు. నమస్తే జంటగా పలికారు. నమస్తే, రండి అన్నాడు లేవడానికి ప్రయత్నిస్తూ. పర్వాలేదు, మీరు లేవద్దు అంది వసంత. ఆ అమ్మా. వసంత, సుశీలకెలా ఉంది? మీ సంగతి చెప్పండి, మీకెలా ఉంది? ఈ పూట లేచి తిరగలను, సుశీల సంగతే ఆందోళనగా ఉంది అన్నాడు. నాన్నగారేం చెప్పలేదా? నన్ను రక్షించుకోవాలనే ఆదురుద్దాలో ఆ సంగతే మరిచిపోయారట. గాయత్రిగారేం చెప్పలేదా రాజేశ్వరి? చెప్పారు. రాజీ నోరు పేగిలి రాలేదు.
మీకు కొడుకు పుట్టాడు మాస్టారు, బొద్దుగా ముద్దుగా ఉన్నాడు, మేం చూసొచ్చాం, వసంత చెప్పింది. అతని కళ్లల్లో మెరుపు చూసి వసంత బాధగా నవ్వుకుంది. మరి మాకు స్వీట్సు? ఇదిగో బయటకొస్తూనే స్వీట్స్ ఇస్తాను. అదేంటి రాజేశ్వరి ఏడుస్తున్నావు? అబ్బే, రాజేషు తన మూలంగా మిమ్మల్ని కొట్టాడని బాధపడుతోంది అంది కంగారుగా వసంత. నీ మూలంగా ఎందుకనుకుంటావు? దుష్టులకో సాక్ కావాలంతే. అతను మూలుగుతో పక్కకు ఒత్తిగిల్లాడు. నువ్వేం బాధపడకు వసంత, డెలివరీ నార్మల్గా అయిందంటావా? వసంత తలాడించింది. మీరు నా జీవితంలో ప్రవేశించే వరకు ప్రతి నిమిషం చచ్చిపోవాలనుండేది. ఇప్పుడు భగవంతుడితో పోరాడైనా బ్రతికి మీ ప్రేమాభిమానాలు పొందాలనుంది అనే సుశీల మాటలు గుర్తుకొచ్చాయి. ఇక ఆపరేషన్ చేయించాలి, చాలు ఒక్క బాబు అనుకున్నాడు. అతని శరీరం హాస్పిటల్లో ఉంది. మానసము ఎప్పుడో ఎగిరిపోయి సుశీలను పరామర్శించింది. వస్తాం సార్. మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేం వసంత. పక్కకు తిరిగి ముఖం తిప్పుకునొచ్చేసింది. తండ్రి గదిలోకి వెళ్ళింది. నాన్నా. వసు, నువ్వేం కంగారు పడకమ్మా, ఫ్రాక్చర్ కాలేదు, చాలా రక్తం పోయింది అంతే, 2-3 రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడు. ఆ విషయం ఎలా చెప్పేది నాన్నా? నేను చెబుతాను. అతను కూతురు భుజాలు నిమిరి పంపాడు. స్నేహితురాళ్ళిద్దరూ ఇంట్లోకొచ్చి కాఫీ తాగారు. లీలావతి బయటనుంచి వచ్చింది. ఎవరు తమ కూతురులకివ్వనంత సారివ్వాలని ఆమె తాపత్రయం. అందుకే గుర్తుకొచ్చినప్పుడల్లా వెళ్లి సామాన్లు కొంటోంది. ఆ రోజు తెచ్చిన వెండి సామాన్లన్నీ రాజీకి చూపించింది. బావున్నాయి పిన్ని, రాజీ సంబరంగా చెప్పింది. మీలాంటి తల్లి ఉండడం దాని అదృష్టం. ఆ మాట నీ స్నేహితురాలతో చెప్పమ్మా, నేను చేసిన దానికి విలువలేదు దాని దృష్టిలో. వసంతకు చికాగ్గా ఉంది. తల్లి కోసం వాటినన్నింటినీ పరీక్ష చేసినట్టు నటించింది. నీకు సంబంధాలు చూస్తున్నారా? నాకు తెలియదు పిన్ని అంది సిగ్గుపడుతూ. నిన్ను చూసే ఎవరైనా ముందుకు రావాలి. మీ వాళ్ళిచ్చే కట్నం ఏ పాటి? ఏం మాటలమ్మా, ఎవరి తాహతను బట్టి వాళ్ళిస్తారు అంది వసంత తీవ్రంగా. ఉన్నమాటే కదా. లీలావతి మాట పూర్తి కాకపూర్వమే రాజేశ్వరి త్వరగా వెళ్ళిపోయింది పనుందంటూ. రోషం బాగానే ఉందే. భేదవారు కావచ్చు కాని అనుభూతులకు కోపతాపాలకు అతీతులు కారుగా అంది కాస్త విసుగ్గా. పోనిలే, ఆవిడ కోపతాపాల వల్ల మనకు కలిగే నష్టమేం లేదు అంది. ఇంతలో ఫోన్ మోగింది. వసంత అందుకొని తల్లికిచ్చింది నీకే అంటూ. హలో. ఫోన్లో అవతలవారి గొంతు వింటూ లీలావతి ముఖం వికసించింది. అలాగే వదినా, నువ్వంతగా చెప్పాలా, తప్పక పంపుతాను అంది సంబరంగా. మరో 5 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఎవరమ్మా? మీ అత్తగారే, ముసుముసుగా నవ్వింది. 2 అల్లుడు అమెరికా వెళుతున్నాడట, రేపు సాయంత్రం పార్టీ ఉందట, అందర్నీ రమ్మంది. అలాగా అంది నవ్వుతూ. అభినందనలు తెలపాలంటూ సమంతకు ఫోన్ చేసింది. 4 రోజుల క్రితం భరతవైపు బంధువులెవరో అమెరికా వెళుతున్నారు, చూసొద్దామంటే డబ్బు పుచ్చుకుని చాటించండి అంది లీలావతి. మన సంఘంలో ఎప్పుడూ భేదరకము ధనవంతులకు సమాంతరముగానే నడిచింది. లీలావతి రేపు కూతుర్ని ఏ దుస్తులతో పంపాలి అన్నది ఆలోచిస్తోంది. ఇంచుమించు 500 మంది వచ్చారు పార్టీకి. ఇంట్లో వారే అనుకుంది, షామియానా వేశారు. ఒకవైపు రికార్డుల గోల, చిన్నపిల్లల అరుపులు, ఆడవారి పొట్టుచీరల రెపరెపలు, పెళ్లిపందిర్లా ఉంది. 5 ఇంటికన్నా పార్టీ 6 దాటిన ప్రారంభించే సూచనలు కనిపించలేదు. రాజారావు లేచాడు. శ్రీకాంత్, ఏంటండి, ఇంకా ఎవరైనా ముఖ్యులు రావాలా? లేదండి, బ్రాహ్మడు రావాలి. పురోహితుడా? అతనెందుకు? అదేదో గ్రహపూజ, ఆశీర్వాదమున్నాయి కదా. రాజారావు చిత్రంగా చూశాడు. తాను పాసైన కొత్తలోనే ఓ స్నేహితుడు మేళ తాళాలతో ఎయిర్పోర్ట్కెళ్లి ఇంగ్లాండ్ వెళితే అప్పుడే చేదస్తాం అని నవ్వుకున్నారు. నాగరికత దుస్తుల్లో వచ్చింది గాని ఆలోచనలో రాలేదు. క్షమించండి బాబు, నాకు 7 గంటలకు ఆపరేషన్ ఉంది, ఇంకా 2 డాక్టర్లొస్తారు. ఆపరేషన్ అయ్యాక రండి. అలాగే, నాన్నగారితో చెప్పు బాబు. రాజారావు వెళ్ళిపోయాడు. వసంత దూరంగా నిలబడి తండ్రి వెళ్ళిపోవడం చూసింది. అక్కడే నిలబడి వచ్చేవారిని కూతూహలంగా చూస్తోంది. వసంత ఉలిక్కిపడి చూసింది. అగో, అక్కడ నల్లగా ఉంది చూసావా, అందంగా ఉంటానని తెగ గర్వపడేది. వద్దు, ఆ మూల కూర్చున్నావును చూసావా, జానకడిగింది. అందరూ అటు చూశారు. ఓ స్త్రీ నిండుగా చక్కగా ముస్తాబై ఆంధ్రుల అమ్మాయికి వ్యాఖ్యాతలా ఉంది. ఆ గజ్జలగుర్రమా, చి, వడ్డెర మేళవను, అందరూ నవ్వారు. దాని పక్కన కూర్చున్న దేవతి ఆ పిల్లి కళ్ళదేనా? ఆ, అదే అంది పద్మ గర్వంగా. అదో రచయితరట్నే, దాని బొంద, ఏవో 4 పుస్తకాలు చదివి దాంట్లోవి 4, దీంట్లో 4 పంక్తులు రాస్తే అదో రచయిత్ర.
రచిత్ర అనకే తల్లి, దానికి తెగ గర్వమట. మొగుడికి నీళ్లు కూడా ఇవ్వదట. అంతటి దాన్నేనా తెగ మెచ్చుకుంటారు కాలేజీ విద్యార్థులు. వసంత ఇక ఉండబట్టలేకపోయింది. తన చిన్ననాటి టీచర్ చంద్రమతి ఆవిడ. ఆవిడ ఆడించిన డ్రామాలు, పాడించిన పాటలు మరిచిపోలేనివి. ఆమె తక్కువ రాబళ్ళలో ఎంత చక్కగా తన సంసారమో పిల్లలను దిద్దుకుంటుందో అందరికీ తెలుసు ఆ చుట్టుపక్కల. ఆమెను బాగా ఎరుగుదురా? వసంత మౌనం వదిలి ప్రశ్నించేసరికి అందరూ తెల్లబోయారు. దాంతో పరిచయం మాకేం అక్కర్లేదు, నిరసనంగా అంది పద్మ. ఆమె మొదట తేరుకొని, పరిచయం కావాలని ఆమె మిమ్మల్నేం కోరలేదే. ధనానికి బేదదైన గుణానికి అభిమానానికి చాలా గొప్పది. అంత నిరసనగా మాట్లాడద్దు. తొందరగా లేచి వెళ్ళిపోయింది. వసంత ముఖం కందగడ్లా అయింది. సభ్యత సంస్కారం లేని చదువులెందుకో. ఆమె వెనకాల నవ్వులు వినిపించాయి. చంద్రమతి ఇక్కడికి ఎలా వచ్చారో. ఆమె దగ్గరికి వెళ్లి నమస్కరించింది. నమస్తే టీచర్ అంది. నమస్తే వసు, బావున్నావమ్మా అంది. ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత చంద్రమతికి ఏడుకొండల కుటుంబానికే ఉన్న బంధుత్వం చెప్పింది. చంద్రమతి భర్త తల్లి, ఏడుకొండల తల్లి, అన్నా చెల్లెళ్ల పిల్లలట. ఆమె మామూలుగా వచ్చింది కాబట్టి ఎవరూ గమనించనేలేదు. మరెందుకు పిలిచినట్టు, గొప్పతనం చాటుకోవాలిగా. ఇంతలో మంత్రోచ్చారణ మైకుల ద్వారా వినిపించగానే ఇద్దరూ ఉలిక్కిపడి అటు తిరిగారు. పురోహితుడు వచ్చినట్టున్నాడు. అమెరికా వెళ్లే అతని తలపై అక్షంతలు చల్లుతూ మంత్రాలు చదువుతున్నాడు. ఓ 20 నిమిషాల తర్వాత ఏడుకొండలు ఆశ్రిత జనుల్లోని కవులు ఆశుకవిత్వం చెప్పారు. ఒక్కొక్క అధికారి నాయకుడు వచ్చి అభినందనలు తెలిపి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ముఖ్యులకు విందు ఏర్పాటైంది. ఇంచుమించు వివాహం కైనంత ఖర్చు అయింది. ఏడుకొండలు వెళతాం అని కొందరు కుటుంబానికి తెలిసిన స్నేహితులన్నారు. మా మేడంతో చెప్పండి. అతను పరుగును వెళ్లి భార్యను పీల్చుకునొచ్చాడు. అందరూ వెళ్లిపోయాక రాజారావు వచ్చాడు. అతనొక్కడే కూర్చున్నాడు. అందరి భోజనాలు అయిపోయాయి. మర్యాదలకు బల్ల దగ్గర కూర్చుని లేస్తే బావుండునని ఉంది లీలావతికి. అదేం గమనించని అతను హాయిగా భోజనం చేస్తున్నాడు. నాన్న, పెరుగుపచ్చడి వేసుకోలేదు, వసంత వడ్డించిపోయింది. వసు! తల్లి తీక్ష్ణమైన పిలుపు విని అటు వెళ్ళింది గరిట వదిలేసి. అక్కడ దేవకమ్మ, ఆమె స్నేహితురాలు, ఎక్స్ మినిస్టర్ భార్య నిల్చున్నారు. ఎమ్మయ్యనండి మా కాబోయే కోళ్ళు. ఓ, అమ్మాయి ఫీచర్స్ బావున్నాయి, కానీ మనవాడి ముందు నలుపు కదూ. ఇక వారి మాటలు వినాలని లేదు. ఫార్మాలిటీ కోసం నమస్కరించి బయటకొచ్చింది. అమ్మా, తలనొప్పిగా ఉంది, పోదామా? లీలావతి కూతుర్ని కొరకొరా చూసింది. దగ్గరగా వచ్చింది. నాకు వెళదామనే ఉంది, మీ నాన్న భోజనం పూర్తవడం లేదుగా అంది కక్షగా. తల్లికంత కోపం ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. తండ్రి భోజనం చేసేవైపు చూసింది. ఆహార పదార్థాలు వ్యర్థం కారాదన్న ఆయన సూత్రం ప్రకారం శ్రద్ధగా ఒకటి వదలకుండా తింటున్నాడు. మరో 1/2 గంట తర్వాత తిరిగొచ్చారు. లీలావతికి వియ్యాలవారి పద్ధతులు ఎంతో నచ్చాయి. వాళ్ల దాతృత్వము ఆడంబరము చెబుదామన్నా దగ్గరలో ఎవరూ లేరు. బట్టలు మార్చి వసంత గదిలోకి వెళ్ళింది. ఆమె లైట్లారిపి పడుకుంది. లాభం లేదని భర్తతోనే మొదలుపెట్టింది. చూశారా, దేవకమ్మ వదిన గొప్పతనం అన్నాడు. అల్లుడికి అంత ఘనంగా చేసిన వారు రేపు కొడుక్కి ఎంత ఘనంగా చేస్తారో. మన వసు అదృష్టవంతురాలు అంది. అది అదృష్టవంతురాలు కావడమే నా అభిమతం, కాని ఆ ఇంట్లో ఇది ఇమడగలదా? ఏం, ఎందుకు? అభిరుచులు పూర్తిగా వ్యతిరేకం. బావుంది మీ ఆలోచన. 4 రోజుల్లో దారికి తీసుకురాడు అబ్బాయి. నేను నిన్ను తెచ్చినట్లు. అనండి అనండి, అల్లుడు డాక్టర్ అంటూ నా గొంతు కోసాడు మా నాన్న. ఆ దేవకమ్మను చూస్తే కళ్ళు తిరుగుతాయి. మా మేడం అంటూ ఎంత గౌరవిస్తాడో నా కర్మ. అయితే నేను పిలుస్తాను. లీలా మేడం. చి, మీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. లేచింది లీలావతి. సారీ, మాఫ్ కర్ణ, క్షమించు లీలా. అతను ఎంత అనునయించినా ఆమె వినలేదు. అర్ధరాత్రి వరకు ఏడుస్తూ బాల్కనీలో కూర్చుంది. మర్నాడు ఉదయమే లేచిన వసంత ఆశ్చర్యపోయింది. తల్లి తండ్రి నిద్ర లేవనందుకు అలసిపోయారేమో అనుకుంది. ఫోనొస్తే ఎత్తింది. తన కాబోయే పెద్దాడబడుచు జానకి పిలుపు. ఆమె మరిదికి మెడిసిన్లో సీటొచ్చిందట. పార్టీస్తున్నారట, రమ్మని చేసింది. అలాగే అని పెట్టేసింది. టీ తీసుకుని పైకి వెళ్లేసరికి మొహం కడిగి తండ్రి ఎదురొచ్చాడు. అతనికి టీ ఇచ్చి పార్టీ విషయం చెప్పింది. ఆయన మౌనంగా విన్నాడు, జవాబేం చెప్పలేదు. ఇదంతా చూస్తే షో అనిపించడం లేదన్నా? నీకు మీ నాన్నకు కనిపించేదంతా షోనే. పెట్టి పుట్టినవారు డబ్బునవారు చేసుకుంటారు, మధ్యన మీ ఏడుపెందుకు? విసురుగాని బాత్రూంలోకి వెళ్ళిపోయిందామె. నాన్న ఆద్రంగా పిలిచింది వసంత. ఆమె పిలుపులో తల్లి ఆప్యాయత కనిపించింది అతనికి.
ఆమె అంతే, కొడుకు బాధపడినప్పుడల్లా నాయనా అంటూ ఆప్యాయంగా పిలిచేది. ప్రసన్నంగా కూతురు వంక చూశాడు. క్షమించు మూర్తి, ఆ పరిస్థితుల్లో అంతకన్నా ఏం చేయలేకపోయాం. నరహరి మాటలకు మూర్తి ఓ నిట్టూర్పు వదిలాడు. నీవే క్షమించాలి, అనవసరమైన శ్రమ కలిగించాను. సుశీల తన సంతానాన్ని చూడాలని పెంచుకున్న ఆశ తీరనేలేదు. వీడిని చూస్తే అతని కంఠం బొంగురుపోయింది. నిశ్చింతగా నిద్రపోయే పసివాడి ముఖంలో సుశీల కనిపించింది. ఆమె ప్రసవించగానే ప్రాణం విడిచిందట. తను కడసారి చూపుకు నోచుకోలేదు. దాని ఆయుష్ అంతే ఉంది. ఏనాటి రుణమో, నరహరి దాని కర్మ కూడా చేశాడు. అతని తల్లి కళ్ళు ఒత్తుకుంది. అలా అనకండి, మనం పరాయివారమా. మూర్తి నాకెంత సహాయం చేయలేదు. నరహరి వారించాడు. తోటి అధ్యాపకులు, విద్యార్థులు, బంధువులు వచ్చి సానుభూతి చూపించి వెళుతున్నారు. గాయత్రొచ్చి వంట చేసి పెడుతోంది. అతనికివేం పట్టడం లేదు. అతను అంతగా అభిమానించే సుశీల మరణించేటప్పుడు తన దగ్గరలేడు అనుకుంటే అతని హృదయమంతా కుచించుకుపోయింది. నాకు బ్రతుకంటే మమత పుట్టించారు, మీకోసమే బ్రతుకుతానండి అనేది. ఆమె శుష్కించిన ముఖమే కనిపించింది. అందరూ వెళ్ళిపోయారు. నెమ్మదిగా లేచి ఉయ్యాల్లో ఉన్న కొడుకును తదేకంగా చూశాడు. ముడుచుకుని పడుకున్న వాడిపై విపరీతమైన జాలి వేసింది. ఎత్తుకుని దగ్గరగా తీసుకున్నాడు. వాడు కివ్వుమ నడిచాడు. ఊ ఆ అంటూ అటు ఇటూ తిప్పాడు. తల్లొచ్చింది. కృష్ణ, వాణ్ణిలా ఇచ్చి పాలు కలుపు. ఆ డబ్బా మీద రాసుందటగా నాకేం కనిపించవు అంది. మూర్తి లేచి డబ్బాపై ఉన్న నిబంధనల ప్రకారం పాలు కలిపాడు. ఈలోగా పసివాడి ఏడుపు తారాస్థాయిని అందుకుంది. ఇలా ఇవ్వమ్మా, నేను పడతాను. కొడుకుని తీసుకున్నాడు. పనుల ఒత్తిడి పసివాడి పోషణ అతన్ని ఇతర ఆలోచనలకు దూరం చేసింది. అతను కాలేజీకెళ్ళి వచ్చేసరికి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేది తల్లి. ఆమెకు కృష్ణమూర్తి వయసు మళ్లినాక పుట్టిన పిల్లాడు. అతని కొడుకును సాకాలంటే మాట్లా. పసిపిల్లలను సాకడం ఓ తపస్సు లాంటిది. 10 మంది అతిథులొస్తే సునాయాసంగా వండి వడ్డించొచ్చు. ఒక పిల్లను సాకడం మాత్రం మహాకష్టం. తల్లి అవస్థ గమనించి ఓ ఆయాను పెట్టాడు. ఆయా వచ్చిన దగ్గర నుండి సాయంత్రం పసివాణ్ణి ఎత్తుకుంటే ఏదో వెగటు వాసన వేసేది ఒక్కోసారి. ఆ అబ్బాయి పాలన్నీ కక్కుకునేవాడు. ఓ రోజు కడగని పాలసీసాలు చూశాడు. తనకున్న శ్రద్ధ పిల్లాడిపై ఆయాకెందుకుంటుంది? 4 సీసాలు కొని వాటిని ఉడుకునీటిలో ముంచి కడిగి పెట్టేవాడు. అప్పుడప్పుడు గాయత్రి వచ్చి సాయం చేసేది. కొన్నిసార్లు రాజీ, వసంత వచ్చి తమకు తోచిన సాయం చేసేవారు. అతని ఉపవనం ఎండిపోతోంది. ఓ మధ్యాహ్నం వచ్చేసరికి ముసలమ్మ, దేవమ్మ చెరువైపు నిద్రపోతున్నారు. పసివాడు జిడ్డోడుతూ తొట్టిలో పడున్నాడు. ఇదేం, వాడికి స్నానం చేయించలేదా దేవమ్మ? ఆవులిస్తూ లేచింది. లేదయ్యా, జర ఒళ్ళు ఎచ్చుకుంది. బట్టలు వెచ్చగున్నాయా? అంత కోపం ఎందుకయ్యా? బలసంత పొద్దుంది. అతని ముందే తల జాడించుతూ ముడివేసుకుంది. అప్పుడే వచ్చిన గాయత్రి దేవమ్మను కేకలు వేసి వాడికి స్నానం చేయించింది. శుభ్రంగా ఉండమని మూర్తి హెచ్చరించాడు. మర్నాటి నుండి దేవమ్మ కొత్త పద్ధతులు మొదలెట్టింది. చక్కగా ముస్తాబయ్యి మూర్తికి దగ్గరగా పిల్లవాణ్ణి ఎత్తుకుని తెచ్చాడేది. ఆమె కళ్ళలోని భావము, వికిలిచేష్టలు గ్రహించలేనంత మూర్ఖుడేం కాదు. ఈ తతంగం ముదిరితే ప్రమాదమని దేవమ్మకు నెల కాగానే జీతమిచ్చి పంపేశాడు. మరి ఎలా? తల్లి దిగాలు పడిపోయింది. పాలు కలిపి అన్నీ రెడీగా పెట్టి వెళ్లేవాడు. పని మనిషికి ఓ 5 రూపాయలిచ్చి స్నానాధికాలు చూసుకునేటట్టు ఏర్పాటు చేశాడు. అలా కాలం గడుస్తోంది. కొందరు విద్యార్థులు రాజేష్తో పోట్లాడినప్పుడు అసలు విషయం బయటపెట్టారు. రాజేష్ మనుషులే మూర్తిని కొట్టారని మూర్తి ప్రమేయం లేకుండానే కాలేజీ నిర్వాహకుల వరకు వెళ్ళింది. విషయం పూర్తిగా బయటపడ్డాక చర్య తీసుకోవడం తమ కర్తవ్యంగా భావించి రెస్టికేట్ చేయడానికి తీర్మానించారు. అది విన్న మూర్తి ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్లాడు. సార్, నాకు కలిగిన గాయం ఈ శిక్షతో మాసిపోదు, కానీ లేత వయసులో ఉన్న రాజేష్ పాడవుతాడు అన్నాడు. నో మిస్టర్ మూర్తి, ఇది ఆసరాగా తీసుకుని అందర్నీ బలహీనులుగా భావించి ఇంకా అఘాయిత్యాలు చేస్తారు. క్షమించండి, ఒక చెంప కొడితే 2వ చెంప ఇవ్వాలనే సిద్ధాంతం నాకేం లేదు. కానీ విద్యార్థులు కౌమార దశలో ఉండి మంచి చెడు ఆలోచించరు. వారిని శిక్షతో రెచ్చగొట్టిన వారమే అవుతాం. పగతో పగ ఆర్పలేం సార్. లేదు మూర్తి, వాడు మళ్లీ ఆగాయిత్యం చేస్తే మా బాధ్యత లేదు. అలా జరిగినాడు మంచి, శాంతం, సహనము, క్షమ అనే పదాలకు అర్థం ఉండదు. ఏమో, నీ సిద్ధాంతాలు జీర్ణం చేసుకోవడం కష్టం. అదంతే సార్, మీ అభిమానము, ఆచరణ అర్థమవుతున్నాయి. రాజేష్ను శిక్షించమన్నాడు, అతని తండ్రి హోదా చూసి జడుసుకోలేదా? ఓ ఐసీ. ప్రిన్సిపాల్ ముఖం చిన్నబోయింది. అతను మరోసారి నమస్కరించి వచ్చేశాడు.
సాయంత్రం ఇంటికొచ్చేసరికి ముసలమ్మ కాల్జారి పడింది. పసివాడికి జ్వరం. అతను గుర్రబండి తీసుకునొచ్చి తల్లిని కొడుకును రాజారావు ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. రాజారావు దంపతులు కూతురుతో ఎక్కడికో వెళుతున్నారులా ఉంది. మీరు వెళ్ళండి, నా కోసం పేషెంట్లు వచ్చినట్లున్నారు. ఆయన కారు దిగి బండి దగ్గరకొచ్చాడు. లీలావతి కొరకొరా చూడడం అతను గమనించాడు. మీరెక్కడికో వెళుతున్నట్టున్నారు సార్, ఇబ్బందిగా చూశాడు మూర్తి. పర్వాలేదులేవోయ్, రా. ఇద్దరూ క్లినిక్ వైపు వెళ్లారు. నర్సొచ్చి వీల్చైర్పై ముసలమ్మను తీసుకొచ్చింది. వీడికి పేరు పెట్టావా? పరీక్ష చేస్తూ అడిగాడు. లేదు సార్, భయం లేదు కదా అన్నాడు. నోనో, బయట వేడి కదూ, అప్పుడే వేసవి మొదలైంది. వీడి పేరు రవి అని రాస్తాను అన్నాడు. అలాగే సార్. పిల్లవాణ్ణి మూర్తికిచ్చి ముసలమ్మను పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. బలహీనంగా ఉంది, రోజూ ఓ కప్పు పాలు కూడా ఇవ్వు అన్నాడు. అవునండి, అదనంగా ఈ పసివాడి బాధ్యత ఒకటి. అతను చేతులు కడుక్కునొచ్చాడు. మూర్తి, నేను మాట చెబుతాను, వింటావా? ఆజ్ఞాపించండి సార్, మీరు పోసిన ప్రాణం ఇది. అంతంత పెద్ద మాటలొద్దు, సెంటిమెంటల్ ఫీలింగ్స్కు సమయం కాదు. ప్రాక్టికల్గా ఆలోచించాలి. సుశీలను త్వరగా మరిచిపోమని అనడం లేదు, కానీ వీరి విషయం ఆలోచించాలి. నువ్వు త్వరగా ఓ ఇంటివాడవు కావాలి. డాక్టర్ గారు, ఆవేశం వద్దు. మీ అమ్మ మాత్రం ఎల్లకాలం ఉంటుందా? ఉన్న మీ ఇద్దరినీ చూసుకునే శక్తి ఆమెకుంటుందా? పని మనుషుల నిజాయితీ ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది. అవునండి, మీరన్నది అక్షరాల నిజం. కానీ కొంతకాలం అయితే అలాగే ఆలోచించు. కానీ వచ్చే ఆవిడ బాబుకు తల్లవుతుందా డాక్టర్ గారు? అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. మన దేశంలో జరిగే వివాహాలన్నీ జూదం లాంటివే. పోయిన సుశీల కోసం ఉన్నవారిని శ్రమ పెట్టకు. నీకు మేం చెప్పడమా? నువ్వు ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తావు. ఆప్యాయంగా భుజం తట్టాడు. మీరు బిల్లు ఇవ్వడమే లేదు, తొందరేం? అలానగండి, మీ దగ్గరకు మళ్లీ రావడానికి నా ముఖం చెల్లాలి. అలాగే. డాక్టరు డ్రాయర్ సొరుగులోంచి ఓ కాగితాల కట్ట తీసి అందులోంచి బిల్ తీసిచ్చాడు. థ్యాంక్స్, మళ్లీ వచ్చేటప్పుడు డబ్బు తెస్తాను. వీలును బట్టి తీసుకురా. చల్లని నీటితో బట్ట తడిపి రవి నుదుటి వెయ్యి. మూర్తి వెళ్లిపోయాక వచ్చి కారులో కూర్చున్నాడు. అయ్యిందా సేవ? సారీ లీలా, ఆలస్యమైంది అన్నాడు. డేవిడ్, నీ కాఫ్, వెళ్ళు. అతన్ని దింపి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు కదిలింది. ఏం, వచ్చినవాడు చచ్చాడా? చచ్చాక ఎక్కడికెందుకు తెస్తారో? ఏ అంబరపేటకో మూసికో తీసుకువెళతారు. కనీసం చావు ఖర్చులైనా మీ దగ్గర లాగచ్చని రుసరుసలాడింది. లీలా, చక్కగా పార్టీకి వెళుతూ ఎందుకు అశుభపు మాటలు? అబ్బా, ఎంత చక్కగా వెళుతున్నామండి పార్టీకి, అందరూ వచ్చి ఉంటారు ఈ పాటికి అంది కోపంగా. భారీగా నాపై గౌరవం ఉందా? ఆ మాటే నేనంటే. ముఖం తిప్పుకొని కూర్చుంది లీలావతి. వసంత ఆలోచనలో పడింది. 190 మంది ధనవంతులు ఈ పార్టీలు షో కోసం చేస్తారు. పుట్టినరోజులు ఫ్యాషన్గా ఉండేవి. ఇప్పుడు సీటు వచ్చినందుకు పార్టీ, పాస్ అయినందుకు పార్టీ, ఫారెన్ వెళుతూ పార్టీ, ఫారెన్ నుండి రాగానే పార్టీ. వీళ్ళందరికీ విపరీతంగా డబ్బుని చేస్తున్నారా? కాదు, ఆడంబరం కోసం. 400 చీర కొనే ఇల్లాలు 40 పైసల స్పూన్ కోసం పక్కింటికో ఎదురింటికో బదులుకు వెళుతోంది. ఎప్పుడు మారుతుందో ఈ సమాజ దృక్పథం. వసంత ఆలోచనలతో కారు పోటీ పడుతోంది. ఈ పూట ఎలా ఉందమ్మా? హడావిడిగా వచ్చాడు మూర్తి. ఆ భగవంతుని దయవలన ఆ రాజారావు చల్లని చూపు వల్ల ఇద్దరం కోలుకున్నాన్రా. ఆయన ఈ కాలంలో ఉండాల్సిన మనిషి కాదురా అంది తల్లి. మరి అలాంటి వారి వల్లే ధర్మము కుంటుతూ ఉందమ్మా అని కొడుకును ముద్దాడాడు. గరుకుగా తగిలిందేమో వాడొకటే ఏడుపు. ఊ ఆయ్ అంటూ ఊరుకోబెట్టాడు. తల్లిచ్చిన కాఫీ తాగి కొడుకుతో ఆటలాడుతూ గదిలో కూర్చున్నాడు. వాడిని నవ్విస్తూ కవ్విస్తూ తను పసివాడైపోయాడు. అబ్బాయ్, ఎవరో వచ్చారా? తల్లి కేక విని కొడుకునెత్తుకుని బయటకొచ్చాడు. నమస్కారం మాస్టారు. నమస్కారం. ఆశ్చర్యంగా మూర్తి కనుబొమ్మలు ముడిపడ్డాయి. వచ్చింది రాజేష్, అతని స్నేహితుడు. తన ఆశ్చర్యం ఆవేశం కప్పిపుచ్చి వాళ్లను కూర్చోమన్నాడు. ఏంటి వచ్చే సెలవుల ప్రోగ్రాం? ఆ, ఇద్దరు ఉలికి పడ్డారు. వారి కంగారు చూసి చిన్నగా నవ్వుకున్నాడు మూర్తి. అది కాదోయ్, ఎక్కడికైనా వెళతారా? లేదు, మమ్మల్ని క్షమించండి సార్. అతని హృదయం భారమైంది. ఒక్క మాటతో వారి తప్పు మాసిపోయింది. కానీ సుశీలను కాపాడుకోలేదన్న బాధ ఎప్పుడూ గుండెల్లో పచ్చి పుండుగానే ఉంటుంది. మీకు కోపం రావడం చాలా సహజం. నాకు టీసీ ఇవ్వద్దన్నప్పుడే మీరు క్షమించారని తెలిసిపోయింది రాజేష్ అన్నాడు. అవును సార్, అది తెలిసినప్పటి నుండి వీడు చాలా ఫీల్ అవుతున్నాడు. సరే, మరోసారి అలాంటి పనులు చేయకండి రాజేష్.
విద్యార్థి అంటే కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి. అధ్యాపకులు మీ చెప్పు చేతల్లో ఉండాలనుకోవడం పొరపాటు. మీరు డబ్బున్నవారు. సమయం యొక్క విలువ, చదువు విలువ మీకు తెలీదు. చదివి పొట్ట పోషించుకుందామని వచ్చిన వారి జీవితాలతో చెలగాటం వద్దు. మీకు చదవాల్సిన పని కూడా లేదు. హాయిగా ఏదైనా వ్యాపారం చేసుకో రాజేష్. నిజమే సార్, నాకు చదవాలని లేదు. డాడీకి నేను డాక్టర్ చదవాలని ఉంది అన్నాడు మెల్లగా. బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక పని అవసరం. పలానా పనిలోనే గౌరవం ఉంటుందనుకోవడం అవివేకం. అజ్ఞానంతో చేతకాని పనులు చేయబోయి మీరు బోల్తా పడ్డం, మమ్మల్ని కొట్టించడం ఏం బావుండలేదు. నువ్వు తెలివైన కుర్రాడివి. వద్దు మాస్టారు, అంత మంచితనం వద్దు అని లేచాడు. కాఫీ తాగందే వెళ్ళకూడదోయ్. కొడుకును తల్లికిచ్చి కాఫీ తీసుకుని వచ్చాడు. మరి కొంతసేపుండి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవర్రా వాళ్ళు? తల్లి అడిగింది. విద్యార్థులు. క్షమించమంటారేం, కొంపదీసి నిన్ను కొట్టినవాళ్ళు కాదు కదా? భయంగా అడిగింది. వాళ్లే అన్నాడు. అయ్యో, పోలీసులకు పట్టివరు, ఇదేం విడ్డూరం. అమ్మా, ఆ దుర్ఘటన గురించి చర్చించకపోవడమే మంచిది. ఆ మాట మరిపించి మరేదో మాటలు చెప్పి ఆ విషయం మరుగున పడేశాడు. వేసవి సెలవులు ఇచ్చారు. 2-3 రోజుల్లో వెళ్లి వసంత వివాహానికి ముహూర్తం నిశ్చయించాలని లీలావతి తొందరపడుతోంది. శ్రీకాంత్ అనుకోకుండా ఓనాడు ఉదయం తమ బంధువుల అబ్బాయితో వచ్చాడు. వసంత అనుకోకుండా అతన్ని చూడడంతో నోటమాట రానట్టు నిల్చుండిపోయింది తల ఉంచి. మా చెల్లికి చాలా సిగ్గు. అతని మాట పూర్తి కాకముందే శ్రీకాంత్ అందుకున్నాడు. సిగ్గే కాదు, కాస్త చెముడు మూగతనం కూడా ఉంది. మన కారు హారను వినిపించినా మనల్ని చూసి నోరు విప్పిందా? పోబావా, నువ్వు మరీను, అతను నవ్వాడు. ఆమె ఇంట్లోకి పరిగెత్తినట్లే వెళ్ళి ఈ విషయం తల్లితో చెప్పింది. ఆమె హడావుడి అంతా ఇంతా కాదు. ఈ లోపల రాజారావు మేడ దిగాడు. హలో, బాగున్నావా శ్రీకాంత్? ప్రేమగా అడిగాడు. బాగున్నామండి. నవ్వి లీలావతి ఇచ్చిన కాఫీ సిప్ చేసాగాడు. తను వారికి ఎదురుగా కూర్చున్నాడు. ఏం చేద్దామని? ఇంకా ఏం ఆలోచించలేదండి. వ్యాపారం చేయమని స్నేహితులంటున్నారు, కాంట్రాక్ట్స్ చేయమని నాన్నంటున్నారు. నాకైతే రాజకీయాల్లో ప్రవేశించాలనుంది. మంచిదే బాబు, మీలాంటి యువకులొస్తే ప్రణాళికలు పద్ధతులు మారి ఇది నా దేశమన్న భావన ప్రజల్లో మొలకెత్తచ్చు. ప్రణాళికలు పద్ధతులు నేను ఆలోచించలేదండి. అన్నింట్లో లాభసాటి బేరం, సంవత్సరం తిరగకుండా కోటీశ్వరుడు అవ్వాలంటే రాజకీయాలే. అతని సమాధానం విని తెల్లబోయాడు రాజారావు. సంపాదన ఒక్కటే ముఖ్యమా, నీతి నియమం ఉండాలి. డబ్బుంటే ఆ రెండింటినీ కొనొచ్చులేండి, మీతో పనుండొచ్చాం. చెప్పు బాబు. ఏం లేదండి, ఈ అబ్బాయి అమ్మ అన్న కొడుకు, మొన్ననే అగ్రికల్చర్ కోర్సు పాస్ అయ్యాడు. ఇప్పుడు కొన్ని వేకెన్సీలు వచ్చాయి. అలాగా, అప్లై చేశాడా? చేశాడండి. ఇతనికంటే ముందు పాస్ అయిన వారు ఉన్నారట, సింగినాథమట. ఆ డైరెక్టర్ మహా గేరబోతున్నాడు. అతను నాకు బాగా పరిచయం బాబు. అలాంటి వాడు కాదు, న్యాయంగా పోవాలంటాడు. అందుకే కదండి మా ఏడుపు. లేకపోతే చీఫ్ మినిస్టర్తో రికమెండేషన్ చేయించేవారం. ఇప్పుడు మీరు కాస్త చెప్పాలి అన్నాడు. వాచ్ చూసుకుని లేచాడు. శ్రీకాంత్, ఆ ఇదో లెక్క, చెబుతారు వెళ్ళు బాబు. లీలావతి కలగజేసుకుంది. మరైతే వస్తాం. ఇతని వివరాలు ఈ కవర్లో ఉన్నాయి చూడండి. శ్రీకాంత్ కవరు బల్లపై వదిలి లేచాడు. లీలావతి కారు వరకు వచ్చి వారిని సాగనంపి అతని ఉద్యోగం వేయించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చింది. ఇంట్లోకొచ్చి భర్తపై విరుచుకుపడింది. ఏంటండి, ఎన్నాళ్లకు మీ సామర్థ్యం చూపించుకునే ఒక్క అవకాశం వస్తే చేజేతులారా వదులుకుంటారా? లీలా, రోషన్కేం తక్కువ లేదు. నాలుడు డాక్టర్ అంటూ నా గొంతు కోశారు. అతనికి ఉద్యోగం రాకపోతే నా సేవను చూస్తారు. లీలా! ఆమె చెంప చెళ్ళు మంది. వెంటనే అతను బయటికి వెళ్ళిపోయాడు. ఆమె దెబ్బతిన్న ఆడపులిలా గర్జిస్తూ అసహాయంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇదంతా చూసిన వసంత ఓ నిర్ణయానికొచ్చింది. తన భావాలు, శ్రీకాంత్ భావాలు సరళరేఖలు. తల్లితండ్రిలాగే ఒకరు అవునంటే ఒకరు కాదంటూ జీవితం గడపాలా? కాదు, అలా జరగకూడదు. తొందరగా బయటకొచ్చింది. తన నిర్ణయం మూర్తికి చెప్పాలి. అంతస్తు అడ్డు నిల్చినా తను లెక్క చేయనని అతనికి నమ్మకం కలిగించాలి. అతని అండతో తన జీవితం సుఖమయం కాగలదు. శ్రీకాంత్లో మనిషికున్న అందం మనసుకు లేదు. మూర్తి అతని కథడే సాటి. ప్రతి విషయంలో అతనిలో ప్రత్యేకత కనిపిస్తుంది. బయటికి వెళ్లాలా చిన్నమ్మా? డేవిడ్ అడిగాడు. అవును డేవిడ్. ఎక్కి మూర్తిగారింటికి పోని మంది. కారు ఓ ఫార్లాంగ్ వెళ్ళిందో లేదో. రాజేశ్వరి ఇంటికి వెళ్లమంది. తనంతట తాను వెళ్లి ఎలా మాట్లాడగలదు? రాజీ తన ప్రాణ స్నేహితురాలు. తన కోసం ఏమైనా చేస్తుంది. రాజీతో అడిగించాలతన్ని. ఈ మధ్య రవిని చూడ్డానికి ఇద్దరూ వెళుతున్నారు. మునిపట్ల సిగ్గుపడ్డం లేదు రాజీ అతని ముందు.
తీయని కలలు కంటోంది వసంత.